విరాగి అయి పాండురాజుకు సరాగిని అయి కుల ప్రవర్తన ఆసక్తి అయిన కుంతికి జనయించిన పాండవుళ్ళు, ఆ బాల్యమున ఆటపాటలలో మమ్ము అలమట పెట్టిన పాండవుళ్ళు, లక్కా గృహములో నిషీధిని నిట్ట నిలువున దహించి వేశారన్న నీలాప నిందను మా మీద వేసిన పాండవులు, ఏక చక్రపురమున విప్రవేశములతో ఇల్లిళ్ళు తిరుపమెత్తి పలుకువళ్ళు మెక్కిన పాండవులు, అంతకు తగ్గ గంతగా అతుకుల బొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, స్నాయువత సంకలిత శల్యం సంప్రాప్తించిన సుంకమ్మన్నటుల మా పితృదేవదయాలబ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేడి యాగకార్య దుర్వహులగుటయ్యా. నరకలోకమునున్న తమ తండ్రిని యమలోకము నుండి స్వర్గలోకమునకు చేర్చుట దీని ఆంతర్యమట. ఏమి కల్పన చాతుర్యము, ఏమి కల్పన చాతుర్యము! అయినను కుంతి మూలమున స్వర్గ నరకాధిపతులిరువురు పాండురాజునకు తమ్ములే గదా, అయిన ఎందు జరగనిదేమి, లోపమేమి? అయ్యారే, సకల రాజన్యులోకము సోహోని నాదములు స్వల్ప భారత భారతీ శుభాశీస్సులతో పరిపాలన సాగించడి మాకు మారాటుగా సార్వభౌమత్వము సాధింపగోరి పాండవుల దుష్ప్రయత్నమాయిది. సాటి రాజులలో రారాజు కావాలనని ఏడు ధర్మజుని దుష్టంతరమాయిది. అయినచో కుతంత్రముతో కుచిత బుద్ధితో సేయనించిన ఈ రాజసూయము సాగరాదు, మే మేఘరాదు.